మాస్ మహారాజా మొదటిసారి బయోపిక్ చేసిన టైగర్ నాగేశ్వరరావు దసరా పండుగ పుణ్యమని ఓ మాస్టర్ వసూళ్లు సాధించింది. కానీ ఫైనల్ రన్ అయ్యేలోపు కనిష్టంగా 14 కోట్ల దాకా నష్టం మిగిలిచి వచ్చింది ట్రేడ్ టాక్. నిడివి గురించి వచ్చిన కామెంట్స్ దృష్టిలో పెట్టుకుని మూడో రోజే 20 నిమిషాలకు పైగా కోత పెట్టడం వల్ల మేలు జరిగింది, లేదంటే పరిస్థితి ఇంకా దిగజారేది. దీనికి తోడు భగవంత్ కేసరి లియోన్తో తలపడటం డ్యామేజ్ ఇంకా పెంచేసింది. దీనికి బెల్లంకొండ సాయి శ్రీనివాస్కున్న కనెక్షన్ అధిక శాతం మర్చిపోయి ఉండవచ్చు, కానీ ఇక్కడ సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి. టైగర్ నాగేశ్వరరావు ప్రకటించిన టైంలోనే ఇదే కథతో వేరే దర్శకుడితో స్టోవట్పురం దొంగ టైటిల్తో సాయి శ్రీనివాస్ ఓ భారీ చిత్రానికి రెడీ అయ్యాడు. దాని ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం ప్రత్యేకంగా మేక్ ఓవర్ చేసుకుని మరీ వీడియో వదిలారు. కట్ చేస్తే 2 కథలు క్లాస్ అవుతుండడంతో పలు దఫాల చర్చల అనంతరం బయటికి చెప్పిన కారణాలతో సాయి శ్రీనివాస్ ప్రాజెక్ట్ డ్రాప్ అయిపోగా తేజ సినిమా పట్టాలెక్కింది. ఇప్పుడు చూస్తేనేమో మాస్ మహారాజాకు చేదు ఫలితం దక్కింది. ఒకవేళ బెల్లంకొండ హీరోగా చేసుంటే ఎలా ఉండేదంటే ఎంత బరువును మోసేవాడు కాదేమో. అసలు టాలీవుడ్కు ఈ స్టోవట్పురం కాన్సెప్ట్ అంతగా అచ్చిరాలేదు. 1991లో చిరంజీవి హీరోగా యండమూరి వీరేంద్రనాథ్ తనే రాసిన నవలను స్వీయ దర్శకత్వంలో స్టోవట్పురం పోలీస్ స్టేషన్గా తెరకెక్కించారు. అయితే అది దారుణంగా డిజాస్టర్ అయ్యింది. అదే సమయంలో భానుచంద్రతో స్టోవట్పురం దొంగలని దర్శకుడు సాగర్ తీశారు. ఇది ఓ మాదిరి హిట్ అనిపించుకుంది. తరువాత ఎవరు ఈ బ్యాక్ డ్రాప్ పెంచుకునే సాహసం చేయలేదు. క్రమంగా ఆ ఊరు పేరుకున్న నెగిటివ్ మార్క్ కూడా చెరిగిపోయింది. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత టైగర్ నాగేశ్వరరావు వల్ల చర్చలోకి వచ్చింది. ఏదైతేనేం సాయి శ్రీనివాస్ సేఫ్ అయ్యాడు. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.